ఇప్పుడు లాంఛనంగా ఈనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలమ్మ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చినటువంటి ఏదైతే ధ్రువీకరణ పత్రం ఉందో దాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం పార్టీ చిహ్నంగా మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క జెండా ఏదైతే ఉందో వారిని దాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది సో నా తరపు నుంచి పార్టీ బాధ్యతల్ని ఇక ముందుకు నడిపించేటువంటి బాధ్యత వారు తీసుకుంటారు కాబట్టి మీరందరూ హర్షద్వానాల మధ్య వారిని లాంఛనంగా పార్టీలోకి తీసుకో రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ఇదే టీటీసీ పదవిని చేపట్టారు మళ్ళీ రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు అదే పీసీసీ పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ శర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతని ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం తెలియని విషయం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 100,000 కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 100,000 కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 300,000 కోట్లకు పైని మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే
మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. 10 సంవత్సరాలు అయ్యింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే టాక్స్ రిడక్షన్స్ వస్తాయి, రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే 2000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమల స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమంది? 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా, కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు, ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు, కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే, అది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని. టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం,
లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేరు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి 90% నీరు ఇస్తామన్న మాట నిలబెట్టుకొని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 చర్చులను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ, జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరినీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూసాం, టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకే మద్దతు ఇచ్చాయి, ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర్ రెడ్డి గారు తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొడతారు, ఇంకో మతాన్ని అవమానిస్తారు. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి, ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర్ రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం, బీజేపీ పార్టీ కోసం కాదు, బీజేపీ పార్టీకి తొక్కుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపజేద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి.
థాంక్యూ ఇంకా 2 నిమిషాలు థాంక్యూ వెరీ మచ్ మేడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రప్రథమంగా మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నీతి నిజాయితీకి మారు పేరు రాజన్న అసలైన ససలైన రాజకీయ వారసుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సర్వీలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతించవలసిందిగా కోరుతున్నాను।